హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. మొఘల్ చక్రవర్తుల పాలనలో రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘల్ అధికారులకు అందజేసేవారు. జమీందారుల ఇళ్లను తెలంగాణలో గడీలు అనేవారు. జమీందారులు శిస్తు వసూలు చేసేవాళ్ళుగా, రైతాంగానికి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. జమీందారుల సొంత భూములను ఖుద్ఖాస్త్ అనేవారు. జమీందారుల భూములను సాగు చేసే వాళ్ళను కౌలుదారులు అంటారు. కాన్వాలిస్ గవర్నర్గా ఉన్న సమయంలో కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ ఒప్పందంను 1793లో ప్రవేశపెట్టింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. అందుకే దీనిని జమీందారీ పద్ధతి అని కూడా అంటారు. జమీందారులు వసూలు చేసిన శిస్తులో 90% ప్రభుత్వానికి చెల్లించి వసూలు చేసినందుకు గాను 10% వాళ్ళు ఉంచుకోవచ్చు. శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారు. బ్రిటిష్ సైనికుల నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలను బాకీ పడినందువల్ల నిజాం రాజు బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ పరం చేశాడు. వీటినే సీడర్ జిల్లాలు అంటారు. ఈ ప్రాంతాలనే రాయలసీమ అంటారు. నవంబర్లో థామస్ మన్రో రాయలసీమ జిల్లాలకు కలెక్టర్గా నియమించబడ్డాడు. ఈ కాలంలో సీడెడ్ ప్రాంతం 8 పాలెంగాళ్ళ పాలనలో ఉండేది. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన థామస్ మన్రో రైతువారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టాడు. రైతు అంటే భూమిని సాగు చేసేవాడు. రైతువారి అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. 1801లో థామస్ మన్రో వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి, పాత బావులను మరమ్మతులు చేయడానికి, కొత్త బావులు తవ్వడానికి రైతులకు అప్పులు ఇప్పించాడు. రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని థామస్ మన్రో వాదించాడు. సర్ ఆర్థర్ కాటన్ కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. విజయవాడ వద్ద కృష్ణానదిపై 1854లో ఆనకట్ట కట్టారు. రాయలసీమలోని మెట్టభూములకు నీళ్లు అందించడానికి 1857లో కర్నూలు నుండి కడపకు కాల్వను నిర్మించారు. ఈ కాలంలో రైతులు ప్రభుత్వానికి చెల్లించే భూమి కంటే కౌలుదారులు 3-7 రెట్లు ఎక్కువ కౌలు చెల్లించేవాళ్ళు. అమెరికా అంతర్యుద్ధం తలెత్తడం వల్ల పత్తి సరఫరా కోసం బ్రిటిష్ కర్మాగారాలు భారతదేశంపై ఆధారపడ్డాయి. 1865లో అమెరికా అంతర్యుద్ధం ముగియటంతో భారత పత్తికి గిరాకీ తగ్గి దాని ధరలు తగ్గిపోయాయి. 1864లో పత్తి కిలోకి 12 అణాల ధర ఉండగా
1865లో అది 6 అన్నాలకి పడిపోయింది. ఈ కారణంగా రైతులు బికారులుగా మారారు. ఈ కరువునే గంజాం కరువుగా పేర్కొన్నారు. భూస్వాములు రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పనిచేయించుకునే దానిని వెట్టి అంటారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దార్లు, సంస్థానాలు, ఇనాందారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తంను పేష్కష్గా నిజాంకి చెల్లించి మిగిలిన మొత్తంను వాళ్ళే ఉంచుకునేవాళ్ళు. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలతో 1500 జాగీర్లు, 497 గ్రామాలతో 14 సంస్థానాలు ఉండేవి. నిజాం సొంత జాగీర్ను సర్ఫే కాస్ అంటారు. సర్ఫే కాస్లో 1400 గ్రామాలు ఉండేవి. 19వ శతాబ్దపు మధ్యకాలంలో దేశ్ముఖ్ల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ భూమి శిస్తు వసూలు చేయడానికి ప్రయత్నించారు. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం భూమి శిస్తు వసూళ్లకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పాత భూస్వాములకు నష్టపరిహారంగా రుసుం అనే వార్షిక మొత్తాలు ఇచ్చేవాళ్ళు. ఈ కాలంలో పెద్ద పెద్ద భూస్వాములను దొరలు అనేవారు. గ్రామంలో వడ్డీ వ్యాపారస్తులు కూడా వీరే. తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మంది ఉన్నారు. విష్ణూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాప్రెడ్డి మొదలగు 100000 ఎకరాలు ఉన్న భూస్వాములు ఉండేవారు. తీవ్రమైన కరువు 1865-66లో రాయలసీమలోని గంజాంలో సంభవించింది. రాయలసీమ ప్రాంతంలో 19వ ద్వితీయార్ధంలో 11 కరువులు వచ్చాయి. 1860 నాటికి డెక్కన్ తిరుగుబాటు, రంపా ఫితురీలు, మోప్లా పోరాటాలు జరిగాయి. 1920-22లో ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. రైతులు తమ ఆందోళనను కొనసాగించడానికి కిసాన్ సభలుగా ఏర్పాటు చేసుకున్నారు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.